హలో అండి, వెల్కమ్ టు విద్యుతీడా కిచెన్. ఈరోజు మెంతుకూరతో ఒక వెరైటీ కర్రీ చేసి చూపిస్తానండి. చిన్నపిల్లలకి మెంతుకూర అంటే నచ్చదండి, చేదుగా ఉంటుందని. కానీ మెంతుకూర తింటే హెల్త్కి మంచిది కదండి. ఇప్పుడు ఒక బంగాళదుంపని, పెద్ద బంగాళదుంపని నేను తీసుకొని ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిలోని వెల్లిపాయలు ముందుగా వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మినప్పప్పుని వేసుకోవాలండి. ఇదంతా పోపు మొత్తం చెప్తున్నాను. మినప్పప్పు వేసిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేయాలి, తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి. ఒక 4 ఎండుమిరపకాయలు సరిపోతాయండి, ఎందుకంటే మళ్ళీ మనం కారం అనేది యాడ్ చేసుకుంటాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపుని ఎర్రగా వేయించాలండి. మంచి కలర్ వచ్చే వరకు కూడా శనగపప్పు, మినప్పప్పు కూడా బాగా దోరగా వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు తీసుకొచ్చి ఈ కళాయిలో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా ఆయిల్ అంతా పట్టేలాగా బంగాళదుంపలకి కలుపుకొని మనం మూత పెట్టుకొని సిమ్లోని ఉడికించుకోవాలి. బంగాళదుంప ఒక 50% ఉడికింది అన్న తర్వాత మీరు దాంట్లోని బంగాళదుంపకు సరిపడా ఉప్పు మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడే కూరకు సరిపడా ఉప్పు అంతా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బంగాళదుంపల్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇక్కడి నుంచి మాత్రం మీరు మూత పెట్టకండి, 1 నిమిషం పాటు వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకొని కడిగి కట్ చేసుకొని పెట్టిన మెంతికూరని యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప ఎంత తీసుకుంటారో మెంతికూర కూడా అంతే తీసుకుంటే బాగుంటుందండి. ఎక్కువ మెంతికూర వేసేస్తే చేదు వస్తుంది. సో బంగాళదుంపలు చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ చిన్న కట్టలు 4 వేసానండి, ఒక పెద్ద సైజు బంగాళదుంపకి. ఒక 200 గ్రాములు బంగాళదుంప అనుకుంటాను, దానికి వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించాలండి. మనకు ఆల్రెడీ బంగాళదుంప సగం వరకు ఉడికింది కదండి, ఇప్పుడు ఇంకొక 1% ఉడుకుతుందండి బంగాళదుంప. ఈ ఆకుకూర వేగుతూ బంగాళదుంప అందులో ఉన్న వాటర్తోనే బంగాళదుంప కూడా ఉడుకుద్దండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించిన తర్వాత మూత తీసి కలుపుకొని మనం బంగాళదుంప ముక్కలు ఎన్ని కోసుకున్నామో అన్ని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు మెంతికూరలో ఉండే చేదుని తీస్తాయి, అందుకోసం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. ఫస్ట్ తాలింపులో కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేసుకుంటే కొంచెం కంచిగా తగులుతూ ఉంటాయి, పంటకి తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. సో అందుకే వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి కూరని. కలుపుని ఇప్పుడు ఇందులోని పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కొంచెం కలిపి వేగిన తర్వాత మనకి కారం సరిపడా రుచికి వేసుకోవాలండి. కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అది నేను పొడి కారం వేసానండి, అంటే ఓన్లీ ఎండుమిరపకాయలు పట్టించిన కారం వేశాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా బంగాళదుంప మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలో, కన్నిటిలోకి కూడా బాగుంటుంది. తినలేని మీ పిల్లల చేత కూడా మెంతికూర తినిపించవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.